ఖమ్మం నగరంలోని అన్నం ఫౌండేషన్కు దారి తప్పిపోయి వచ్చిన ఇద్దరు వ్యక్తులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా బాధితులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అన్నం శ్రీనివాసరావు తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి గత 4 నెలల క్రితం నగరంలోని గట్టాయ్ సెంటర్లో స్థానికులపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తిని అన్నం ఫౌండేషన్కు ఆశ్రమంలో ఉంచి చికిత్స అందించారు. చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగయ్యాక మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్లో ఉన్న వ్యక్తిని భార్య కుమారుడు తీసుకెళ్లారు. మరోవైపు 3 నెలల క్రితం గుర్రాలపాడు గ్రామం వద్ద ఓ వృద్ధురాల్ని గుర్తించిన స్థానికులు అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. పోలీసుల సహకారంతో నల్గొండ జిల్లా దండి మండలం రుద్రాయిగూడెం గ్రామానికి చెందిన మహిళగా గుర్తించి ఆమె కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. దీంతో ఆశ్రమానికి వచ్చిన కుమారుడు కోడలకు ఆమెను అప్పగించినట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. బాసింకార్ గ్రామానికి చెందిన వ్యక్తి మతి స్థిమితం కోల్పోయి గత 3 నెలల క్రితం ఖమ్మం నగరంలోని గట్టాయ సెంటర్ ఏరియాలో ప్రజల మీద దాడులు చేస్తూ, ఇళ్ల మీద దాడులు చేస్తూ, భయానక వాతావరణం చేస్తూ, మరి తలకంతా గాయమయ్యి రక్తం కారుతూ కాళ్ళకి చేతులకి తను ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా అత్యంత భయానకమైన పరిస్థితి కల్పించినప్పుడు ఆ ప్రజలు పోలీసు వారికి సమాచారం ఇచ్చి టూటౌన్ పోలీసు వారు వచ్చినా కానీ కంట్రోల్ కాక వాళ్ళని కూడా కొరికేసి కొట్టేసి ఉండగా రెండు చేతులకి బేడీలేసేసి కట్టేసి ఉంచేసి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అన్నం సేవా ఫౌండేషన్కి సమాచారం ఇవ్వగా మేము వెళ్ళి ఇతన్ని ఆ బేడీలు తీయించేసి మరి షేక్ అన్వర్ పాషా గారి ద్వారా ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబీకుల ఆచూకీ కనుగొని మరి వారి సమక్షంలోనే తన భార్య అయిన పూలేశ్వర్, కుమారుడైన కైలేష్ మర్ఖాన్కి ఈనాడు అప్పచెప్పడం జరుగుతుంది. ఇతన్ని దయచేసి ప్రజలను అర్థం చేసుకోండి. ఇలాంటి మతిశ్రమత లేని వ్యక్తులు, అనాథలు, పేరు ఊరు చెప్పలేని వ్యక్తుల పట్ల దాడులు చేయకుండా చేరదీసి పోలీసు వారికి సమాచారం ఇచ్చి లేకపోతే మాకైనా సమాచారం ఇచ్చి తన్ని ఆదుకోవాల్సిందిగా సమస్త ప్రజానేకానికి వేడుకుంటున్నాం. ధన్యవాదాలు అందరికీ. దీనస్థితిలో ఉండి మతిశ్రమతం కోల్పోయి మరి ఈమె నల్గొండ జిల్లా దిండి మండలానికి చెందిన రుద్రాయిగూడెం వాసి, పేరు దొంతినేని అనంతమ్మ అని చెప్పింది. మరి ఈమె గత 1 వారం రోజుల క్రితం ఖమ్మం నగరంలోని గుర్రాలపాడు ప్రాంతంలో ఎండలో దీనస్థితిలో తిరుగుతూ మరి ఎటుపోతుందో ఏం మాట్లాడుతుందో తనకే తెలియదు ఆ చెట్లలో ఎండకు తిరుగుతూ ఉండగా ప్రజలిచ్చిన సమాచారం మేరకు అన్నం సేవా ఫౌండేషన్ చేరదీసి మరి ఆమెను అడగ్గా అది దేవరకొండ అన్నది మళ్ళీ అడగ్గా కాన్షియస్ వచ్చేసి ఫస్ట్ దేవరకొండ అని చెప్పింది. అది రుద్రాయగూడెం గ్రామము, రెండు మండలము. నా పేరు నల్గొండ జిల్లా. నా పేరు వెంకటేశ్వరరావు. మా అమ్మగారిని తప్పిపోయి వచ్చినందుకు ఇక్కడ శ్రీనివాసరావు సార్ గారు రక్షించి మాకు అప్పచెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.